హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లౌజు అసలు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, అసలు ఎలా మెజర్ చేసుకోవాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక ప్రశ్నగా మారుతుందన్నమాట. అసలు ఫస్ట్ అసలు మెజర్మెంట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఒక బ్లౌజులో మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి కరెక్ట్గా తీసుకోకపోతే మనకి బ్లౌజ్ అనేది కూడా కరెక్ట్గా రాదు. బ్లౌజులో ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి, అంటే కటోరి కట్టు, చోలీ కట్టు బ్లౌజు, ఇంకా స్ట్రైట్ కట్టు, క్రాస్ కట్టు, స్ట్రైట్ కట్టు, క్రాస్ కట్టు. ఇప్పుడు స్ట్రైట్ కట్ అంటే ఏంటి, క్రాస్ కట్ అంటే ఏంటి? క్రాస్ కట్ బ్లౌజ్, క్రాస్ కట్ బ్లౌజ్ ఎందుకంటే ఇప్పుడు మనము ఇలా స్ట్రైట్గా తీసుకుంటాము క్లాత్, అది సాగదు. క్రాస్గా తీసుకునే బ్లౌజ్ అయితేనే ముందుకి మనకి సాగుతుంది, ఎవరికైనా అందంగా ఉంటుంది. ఈ ముసలి వాళ్ళు ఇది స్ట్రైట్ కట్ అనేది వాడతారన్నమాట. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎక్కువ వయసు వాళ్ళు, వాళ్ళు స్ట్రైట్ కట్ వాడతారు. క్రాస్ కట్ ఏంటంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి క్రాస్ కట్ అనేది వాడతారు. ఇప్పుడు స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి నేను డిఫరెన్స్ చెప్తాను. బ్యాక్ పార్ట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఫ్రంట్ పార్ట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు క్రాస్ కట్కి మనము స్ట్రైట్ కట్కి డిఫరెన్స్ అసలు ఎలా కనుక్కోవాలి, ఇది క్రాస్ కట్టా కాదా? ఇప్పుడు వేరే వాళ్ళు బ్లౌజ్ తీసుకుంటాము, ఇది క్రాస్లో ఉందా లేదా స్ట్రైట్గా ఉందా ఎలా తెలుసుకుంటామంటే దీన్ని పట్టుకొని లాగితే సాగుతుంది, ఇక్కడ దీన్ని ఇక్కడ సాగుతుంది అన్నమాట. ఇలా క్రాస్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి, మామూలుగా ఈ నెక్ దగ్గర కూడా మనం తెలుసుకోగలమన్నమాట, ఈజీగా తెలుసుకోగలము. బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు రెండు స్ట్రైట్గా ఉన్నాయి అనుకోండి, ఈ రెండు కొంచెం సమానంగా ఉంటాయి, స్ట్రైట్గా ఉన్న బ్లౌజ్ ఇది సాగదు, ఇది సాగదు అన్నమాట. ఈ విధంగా మనం క్రాస్ కట్ బ్లౌజ్, స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనేది ఒక బ్లౌజ్ నుంచి మనం కనిపెట్టగలం. ఇప్పుడు బ్లౌజ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి? ఒక బ్లౌజ్ వచ్చేసి ఏదైనా సరే ఇలా ఇలా ఉంటుంది కదా క్లాత్, బ్లౌజ్కి ఒక మీటర్, లావుగా ఉండే వాళ్ళకైతే ఒక మీటర్ క్లాత్ సరిపోతుంది, సన్నగా ఉండే వాళ్ళకైతే 70 to 80 క్లాత్ అనేది సరిపోతుంది. చాలామంది కొత్తగా నేర్చుకుంటారు, సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవేమీ తెలియదు, సో వాళ్ళ కోసం నేను డీటెయిల్డ్గా వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా 2 folds ఉంటుంది. ఫస్ట్ మనము తీసుకోవాల్సింది ఇక్కడ, అంటే ఇటు సైడ్ కానీ అంటే ఇది హ్యాండ్స్ అనుకుంటాము. ఫస్ట్ తీసుకోవాల్సింది అయితే బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అప్పుడు మనం ఒకటే చూసుకోవాలి, ఏంటంటే ఈ క్లాత్ అనేది సరిగ్గా ఉందా లేదా, ఏమన్నా ఇగుడు దిగుళ్ళు ఉన్నాయా. ఇలా చూసుకొని ఇది ఎక్స్ట్రాలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అసలు ఒక బ్లౌజ్ని ఎలా మెజర్ చేయాలి, దీన్ని అసలు ఎలా పట్టుకోవాలి, ఎటు సైడ్ నుంచి చూసుకోవాలి, ఎటు తీస్తే ఎటు వస్తుంది. సరే ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ బ్లౌజు బ్యాక్ పార్ట్, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కాబట్టి కట్ చేసేది బ్యాక్ పార్ట్ని ఇలా సరిగ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నా తర్వాత దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడ కంటే
ఇక్కడ ఇది షోల్డర్ అండి, ఇది షోల్డర్ అంటారు. ఇక్కడ నెక్, ఇక్కడ షోల్డర్ ఉంటుంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత లెంత్ వస్తుందో చూసుకోవాలి. నాకు ఇక్కడి నుంచి 14½ ఉంది. 14½ అంటే మనకి 14½ పెట్టుకోకూడదు, ఎక్స్ట్రా ఖర్చు కలుపుకోవాలి. అప్పుడు 3/4 ఇంచు అంటే 15.2 to 15.3, 15.3 or 15.2 inches అనేది మనం ఒక బ్లౌజ్లో మార్కింగ్ చేసుకోవాలి. 3/4 ఇంచు పెంచుకోవాలి. క్లాత్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేది లెంత్. ఇప్పుడు షోల్డర్ లెంత్ని మార్కింగ్ చేసుకుందాం. ఇలా ఇక్కడ నేను లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా మన సైడ్కి ఫోల్డింగ్ అనేది ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మెజర్ చేసుకోవాల్సింది షోల్డరు. షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ అంటే మనకి ఇక్కడ తీసుకునేది లెంత్ తర్వాత ఫస్ట్ షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ ఎలా మెజర్ చేసుకోవాలి? ఫస్ట్ బ్లౌజ్ ఇలా ఉంది, ఇక్కడి నుంచి ఈ షోల్డర్, ఈ ఈ హ్యాండ్ అటాచ్ చేసాం కదా, హ్యాండ్ పక్కన షోల్డర్ అన్నమాట. షోల్డర్ ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు ఇక్కడ మనకి 11½ వచ్చింది. అంటే ఇక్కడ మనం హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా, షోల్డర్ తగ్గిపోతుంది. హ్యాండ్స్ అటాచ్ చేసే దగ్గర షోల్డర్ అనేది ఉండదు. ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేసే దాంతో కలిపి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి 11½ వచ్చింది. 11½ అంటే మనము 12 inches తీసుకోవాలి, ఒక 1/2 inch పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ అటాచ్ చేసాము. సో మనం ఇప్పుడు మళ్ళీ కుట్టే బ్లౌజ్కి హ్యాండ్ అటాచ్ చేయాలి కదా, ఖర్చు కావాలి కదా. సో మనము ఇప్పుడు షోల్డర్ని పెట్టుకుందాం. ఇప్పుడు నెక్ కూడా మెజర్ చేద్దాం. ఇది నెక్ వచ్చేసి 5½ ఉంది. మనకి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి 5½. యూజువల్గా ఇది బ్లౌజ్ వచ్చేసి కొంచెం లావుగా ఉండే వాళ్ళ బ్లౌజ్ కాబట్టి 2½ ఉంది. కానీ మీరు సన్నగా ఉండే వాళ్ళకైతే 2 to 2.2 inches వరకే సరిపోతుంది. 3 inches ఎవ్వరూ పెట్టద్దు. 3 inches పెడితే షోల్డర్స్ జారే ప్రమాదం ఉంది, షోల్డర్స్ అనేవి జారుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ముందుగా షోల్డర్ తీసుకుంటాము. షోల్డరు ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్కి అయితే కనుక 6 inches షోల్డర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో సగం తీసుకుంటాం, 12 కాబట్టి దాంట్లో సగము 6 inches. 6నే దీంట్లో 2½ నెక్కుకి విడతీస్తాం. ఇది లావుగా ఉండే వాళ్ళ బ్లౌజ్ కాబట్టి 6 inches వచ్చింది. అదే సన్నగా ఉండే వాళ్ళ బ్లౌజ్ అనుకోండి, సన్నగా ఉండే వాళ్ళకైతే 5½ to 6 లావుగా ఉన్న వాళ్ళకి 5½, మీడియంగా ఉండే వాళ్ళకి 5 inches, బాగా సన్నగా ఉండే వాళ్ళకి ఇది అనేది సరిపోతుంది షోల్డర్. ఈ బాగా సన్నగా ఉండే వాళ్ళకి 5 inches తీసుకుంటే 2 inches నెక్ సరిపోతుంది షోల్డరు. 5½ తీసుకుంటే 2.2 inches సరిపోతుంది షోల్డరు. 6 inches తీసుకుంటే మనకి 2½ కన్నా కూడా కొంచెం తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ సాగుతుంది కాబట్టి మీకు అదే నెక్కి వస్తుంది. నెక్ పీస్ అటాచ్ చేసుకునేటప్పటికి అదే నెక్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనము షోల్డరు నెక్ మార్కింగ్ చేసుకుందాం. తర్వాత చెస్ట్, చెస్ట్ గురించి చెప్తాను ఎలా తీసుకోవాలని. ఇప్పుడు మనము లెంత్ మార్కింగ్ చేసుకున్నాము. లెంత్ దగ్గర నేను 6 inches మార్కింగ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ అండి, ఇది వచ్చేసి ఆర్మ్ లెంగ్త్ అన్నమాట. ఆర్మ్ లెంగ్త్ ఇక్కడ ఒకసారి చూసుకుందాం. ఆర్మ్ లెంగ్త్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోండి. ఈ హ్యాండ్ కింద, హ్యాండ్ కిందనే ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను మార్కింగ్ చేసి. ఇలా ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి 6½ వచ్చింది. ఈ హ్యాండ్ కింద లెంత్ చూసి, హ్యాండ్ కింద ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కిందనే అనమాట 6½. ఏం లేదు, ఒక్కటే ట్రిక్ చెప్తాను. మీరు షోల్డరు ఎంతైనా పెట్టుకోండి. షోల్డర్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ లెంత్ తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. 1/2 ఇంచ్ పెంచుకున్నారనుకోండి మీకు ముడతలు అనేవి రావన్నమాట. నేను ఇక్కడి నుంచి 6½. ఇప్పుడు ఇక్కడ మీరు 5½ పెట్టుకుంటే ఇక్కడ 6 పెట్టుకోండి, 5 పెట్టుకుంటే 5½ పెట్టుకోండి, అంతే. సేమ్ ఈ హ్యాండ్ కింద దగ్గర నుంచి ఈ హ్యాండ్ కింద వరకు, ఈ హ్యాండ్ కింద ఇటు నుంచి ఇటు వరకు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 22 వచ్చింది. 22లో 1/2 చేయండి. లెవెన్ లెవెన్ ఇంచెస్ మనకి చెస్ట్ అనేది వచ్చింది. నడుము అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటారు, కానీ మనం తీయొద్దు, ఎందుకంటే ఇక్కడ మనము టక్స్ అనేవి వేస్తాము బ్యాక్ పార్ట్లో. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత అయినా మనము కట్ చేసుకోవచ్చు, కానీ నడుము అనేది తీయొద్దు. చెస్ట్ ఎంత తీసుకుంటే అంతే తీసుకుందాం. లెవెన్ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ కొట్టేసాను. ఇక్కడ నేను నెక్ వచ్చేసి 2½. నెక్ లెంత్ చూసుకోవాలంటే ఏం లేదు, ఇటు చివర బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి. బ్యాక్ ఇటు చివర ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 4.2 ఉంది. 4.2 అంటే ఖర్చుతో కలిపి మనము 5 ఇంచెస్ పెట్టుకోండి. ఖర్చుతో కలిపి నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీకు వచ్చిన దాని మీద 1/2 ఇంచ్ పెంచుకోవడమే, ఎందుకంటే బ్యాక్ పట్టీ అనేది మనం కుడతాం కదా, అందుకోసం. ఇప్పుడు మనము అసలు చాలామంది డీప్ నెక్ ఎలా తీయాలి, డీప్ నెక్ ఎక్కడ తీసుకోవాలి అనేది అడుగుతారు. ఇప్పుడు మనము 2½ ఇక్కడ పెడితే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని క్రాస్ చేయండి, ఇలా పెట్టుకొని ఇలా నెక్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ ఇక్కడ నెక్ అనేది మనం పెంచకూడదు, పెంచామంటే షోల్డర్స్ జారుతాయి. డీప్ అనేది ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, కానీ ఇక్కడ మాత్రం తీసుకోకూడదు, ఓకేనా? ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ వచ్చేసి
1.5 inch పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చిన్న పిల్లలకైతే 1 inch పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళకైతే ఎవరికైనా సరే 1.5 inch ఇక్కడ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకంటే మామూలుగా 5 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ వీళ్ళకి, మళ్ళీ అలాగే 15 ఇయర్స్ వీళ్ళకి కూడా 1.5 సరిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా మనకి రౌండ్ స్కేల్ అనేది ఉంటుంది, 6 స్కేలు, అదనేది దాని ద్వారా కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఏం లేదు, ఇలా ఒకేసారి ఎక్కడ చెయ్యి వణకకుండా ఇలా అనేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఆర్మ్ రౌండ్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా కచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ సరిపోతుంది, 2 ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుంది. మరీ ఎక్కువ పెట్టకండి, ఓకేనా? మరీ ఎక్కువ పెట్టినా కూడా బాగోదు, స్టిచ్చింగ్ నీట్గా అనేది రాదనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్లో ఉంది. దీన్ని ఇంకొక మడత వేయండి. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఇలా ఉంటే 1 హ్యాండే, ఇలా ఉంటే 2 హ్యాండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎగురు దిగుళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెము కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని మనం ఎలా పెట్టుకోవాలి మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం ఇలా ఉంది హ్యాండ్. వీళ్ళు నాకు షార్ట్ హ్యాండ్సే తీసుకోమన్నారు, అంటే లెంత్ చూసుకోండి. సెవెన్ పాయింట్ త్రీ వచ్చింది, నేను ఖర్చుతో కలిపి 6.5కి వచ్చింది, నాకు అది సరిపోతుంది. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర హ్యాండ్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్ని ఇలా పెట్టుకోండి. షోల్డర్ వచ్చేసి ఇటు ఫోల్డింగ్ సైడ్ ఉండాలి, హ్యాండ్ జాయింట్ అనేది ఇటు ఉండాలి, కచ్ అనేది అటు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇది జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ కాకుండా దీని మీద కొంచెం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ పైన కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చు కోసం. ఇలా మార్కింగ్ అయిపోయింది. ఈ లూజ్ కూడా ఇంక ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇంక అయిపోయింది. హ్యాండ్ ఏముంది, ఇంక ఈ రెండింటిని కలుపుకోవడమే. ఈ రెండింటిని ఎలా కలుపుకోవాలి, ఇప్పుడు ఇలా పెట్టుకోండి, ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోండి. 1/2 inch హాఫ్ టు 1/3 inch ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇలా తీసేయండి, ఓకేనా? ఇలా వచ్చి ఇలా తీసేయాలి, అంతే. ఇంతే అయిపోయింది.
ఇప్పుడు మనకి ఈ క్రాస్ అనేది ఇప్పుడు ఇలా అయింది కదా. ఇక్కడి నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇటు చివరి నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇటు తక్కువనే తీసుకోవాలి, మధ్యలోనే ఎక్కువ తీసుకోవాలి మనం లోత్ అనేది. ఇలా 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 వస్తూ ఇలా ఇలా మళ్ళీ ఈ ముక్కలోకి ఈ పాయింట్లోకి ఇలా కలిసిపోవాలి. అంతే, ఇలా వచ్చి ఇలా పాయింట్లోకి కలిసిపోవాలి. మధ్యలో మాత్రమే ఎక్కువ కట్ అవ్వాలి, ఇటు చివర అటు చివర ఎక్కువ అనేది కట్ అవ్వకూడదు. ఇలా కొంచెం క్రాస్గా రావాలి, మధ్యలోనే మనకి పోయిద్ది అన్నమాట. మధ్యలో మాత్రమే 1/2 ఇంచ్ తీసుకోవాలి, 1/2 to 1/3 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఒక టక్కు పెట్టుకొని ఇది తీసేద్దాం. హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, ఉక్సులు, కాజాలు ఇవి రావాలి, నడుం పట్టి రావాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోండి. ఇలా ఎందుకు చేసుకోవాలి, ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే కనుక మనకి ఫ్రంట్ ఉక్షులు కాజాలు వస్తాయి. ఉక్షులు కాజాలు అంటే మనకి ఓపెన్ అవసరము, అటువైపు పెట్టుకోవచ్చు, ఏమీ కాదు. కాకపోతే క్లాత్ అనేది మిగలదు, క్లాత్ వేస్ట్ అవుతుంది. అటు సైడ్ ఏమైనా కట్ చేసుకోవచ్చు, సో అందుకు మనం ఇటు సైడ్ కట్ చేసుకుంటాము. అది ఓకేనా? ఇప్పుడు ఇదే ఉంది. క్రాస్ కట్కి స్ట్రైట్ కట్కి డిఫరెంట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉంటుంది బ్లౌజ్, అంటే ఇది స్ట్రైట్గానే ఉంది. ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి స్ట్రైట్ కట్. ఇప్పుడు దీన్ని మనము క్రాస్గా చేద్దాం. క్రాస్గా అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇలా కొంచెం ఇలా క్రాస్గా మడిచేదాన్నే క్రాస్ కట్ అంటారు, కొంచెం క్రాస్గా పెట్టుకునేదాన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటారు. అంతే తేడా. ఇప్పుడు దీన్ని మనము 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎందుకు ఫోల్డ్ చేసుకోవాలి, ఇది ఒక డౌట్ వస్తుంది మళ్ళీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇక్కడ మనము షేప్ పట్టీ అంటారు దీన్ని, ఎక్స్ట్రా ముక్క అటాచ్ చేస్తారు దీనికి బ్లౌజ్కి, దీన్నే షేప్ పట్టీ అంటారు. షేప్ బెల్ట్ అనేది మనము అటాచ్ చేసుకుంటాం కాబట్టి, సో మనము 2 ఇంచెస్ దానికోసం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఎలా ఉంటే, ఇదిగో ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం క్రాస్గా ఉండాలి బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసాం. ఈ పైన కొంచెం మార్కింగ్ చేసుకోండి, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి, ఆ తర్వాత తీసేయండి. తీసేసి ఇప్పుడు మన నెక్ ఎంత పెట్టుకోవాలి, మీ నెక్కుని ఉక్షు పట్టి కాజా పట్టి ఉన్న సైడ్ మాత్రమే కొలుచుకోండి. ఇలా పెట్టుకోండి, ముందుకి ఇలా పెట్టుకోండి. పెట్టుకొని
దీన్ని ఎలా ఉంటే అలా షేప్ అనేది పెట్టుకోండి. ఇంతే, ఫ్రంట్ నెక్ అయిపోయింది. కాకపోతే కొంచెము పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే అది వేసుకున్న బ్లౌజ్ సాగుతుంది కాబట్టి. కొంచెం పైకి తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్గా అసలు ఎంత తీసుకోవాలి ఫ్రంట్ నెక్ దాన్ని కాకుండా అయితే మామూలుగా 6 to 6.5 inches అనేది నెక్ సరిపోతుంది. లావుగా ఉంటే కొంచెం పైకి ఉంటే 7 inches కూడా మనకి 7 inches కూడా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మార్కింగ్ చేసుకొని ఇంక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకేం లేదు, ఇంకొక్కటే టక్స్ షేప్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది, ఇక్కడ మెయిన్ టక్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ టక్, ఇది షోల్డర్. దీని నుంచి ఈ షోల్డర్కి మధ్యలో ఈ మెయిన్ టక్ ఒకటి పట్టుకోండి, ఈ షేప్ బెల్ట్ వదిలేసేయండి, మెయిన్ టక్ పట్టుకొని బ్లౌజ్ని సాగదీస్తే మనకి ఈ షోల్డర్ మధ్యలో పెట్టుకోవాలి. ఈ రెండింటికి ఎక్కడ మధ్య వస్తుందో అక్కడ పెట్టుకొని పట్టుకున్నామంటే మనకి ఇక్కడ ఇది చూసారా కదా, ఇది టక్ అన్నమాట, మెయిన్ టక్ ఇదిగోండి వచ్చేసింది. అంతే, ఇక్కడ ఒక 1/2 inch పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎలా తీసుకుంటారంటే నాలుగో ఉక్షు దగ్గర కన్నా ఖర్చు కోసం ఇక్కడ ఇవ్వండి. నాలుగో ఉక్షు ఇక్కడ ఉంది కదా, మనం ఖర్చుతో సహా కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి నాలుగో ఉక్షుకి కొంచెం కింద అన్నమాట. ఇంకంతే, షేప్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ హ్యాండ్కి లోత్ తీసినట్టే ఫ్రంట్కి లోత్ వచ్చేసి 1/2 to 3/4 inch అనేది లోత్ తీసుకోవాలి. ఇక్కడే తీసుకోవాలి, ఈ మధ్యలోనే తీసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్ వస్తుంది అన్నమాట, ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఉక్షు పట్టిక దగ్గర ఒక టక్ వస్తుంది. 6 inches ఉంది అంటే మధ్యలో 3 inches దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2.5 inches దగ్గర ఇలా. ఇప్పుడు ఇక్కడ ఒక టక్ వస్తుంది, ఇదే మెయిన్ టక్. 2.5 inches దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇటు వన్ ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోండి. ఈ రెండింటికి మధ్యలో వస్తుంది, ఈ ఇక్కడి నుంచి తీసుకోండి, ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి. ఫోర్ పాయింట్ 2 inches సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 to 3/4, ఇక్కడ 1/2 to 3/4, ఇక్కడ 1, ఇక్కడ 1. ఇంతే, ఇంకా మనం కట్ చేసేసుకోవడమే.
ఇప్పుడు దీంట్లోనే మనకి షేప్ పట్టి రావాలి. ఇక్కడ షేప్ పట్టి తీసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి 2.7 ఉంది, అంటే మనము 3.3½ తీసుకోవాలి. ఇటు సైడ్ 2.2 ఉంది, అంటే మనం 3 ఇంచెస్. ఇది ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే మనము ఇక్కడ అటాచ్ చేయాలి, ఇక్కడ అటాచ్ చేయాలి. సో మనం అందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ ఉంది. ఇది ఖర్చుతో కలిపి కాబట్టి మనము ఎంత నడుము అయితే తీసుకున్నామో అంత తీసేసుకోవాలి. ఎంత అంటే 11 ఏమో చెస్ట్ పార్ట్ తీసుకున్నాము, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. 11 to 12, 12 to 13, అంటే ఇప్పుడు మనకు 13 ఇంచెస్ తీసుకుందాం. ఇక్కడేమో 3½, ఇటు సైడ్ ఏమో 3. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఈ మధ్యలో ఈ రెండింటికి, ఈ రెండు గీతలకు మధ్యలో క్రాస్గా రావాలి. ఇటు సైడ్ ఏమో ఎక్కువ ఉండాలి, ఇటు సైడ్ ఏమో తక్కువ ఉండాలి. ఇలా వస్తూ వస్తూ ఇలా క్రాస్ చేస్తూ మళ్ళీ దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇంతే. ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళాలి కొంచెం, ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళాలి. మళ్ళీ ఇటు పైకి రావాలి, ఇటు ఈ పైకి రావాలి. దీన్నే షేప్ పట్టి అంటారు. ఇలా షేప్ పట్టీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము పట్టి ఉక్షులు కాజాలి, అలాగే షేప్ పట్టి కూడా మనకి ఇంకొక షేప్ పట్టి రావాలి. ఇక్కడ మనకి షేప్ పట్టి వచ్చేద్దేమో చూద్దాం. ఇక్కడ కొంచెం తగ్గుతున్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే దీని మీద మనకి కొంచెం ఇది ఎక్స్ట్రానే ఉంటుంది కాబట్టి. ఎందుకంటే నడుము పార్ట్, చెస్ట్ మీద నడుము పార్ట్ కొంచెం తక్కువే ఉంటుంది కదా, సో అందుకనమాట. ఈ రెండు షేప్ బెల్ట్ 4 కావాలి ఇప్పుడు మనకి, 2 ఒకదానికి, 2 ఒకదానికి. ఇప్పుడు ఇందులో నడుము పట్ ఇది ఉక్షులకి కాదు తీసుకుంటే క్రాస్ పెట్టి ఇది మనకి నడుము పట్టి